ప్రకారంది. ఇక కౌంటింగ్ కోసం మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష ఎన్డీఏ భవితయ్యం తేలనుంది. ఈ ఫలితాలపై రెండు కూటముల నేతల్లో ఆసక్తి నెలకొంది. రెండు వేల సంవత్సరం నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలింగ్ సరళి చూస్తే ఈసారి ప్రజలు అత్యధికంగా ఓట్లు వేశారు. రికార్డు స్థాయిలో 67.74% పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించింది. కౌంటింగ్ సజావుగా సాగేందుకు ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఒక ఏఆర్ఓను నియమించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పార్టీ ప్రతినిధులు, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, తర్వాత ఈవీఎంలలో ఓట్లు లెక్కిస్తామని తెలిపారు. 9 గంటల తర్వాత నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం ఉంది. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13-20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికార జేఎంఎం, కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవాలని, జేఎంఎం ఎన్నికల బరిలో నిలవగా తిరిగి జార్ఖండ్ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని ఈ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికి అధికారం దక్కే అవకాశం ఉందని అంచనా వేశాయి. ఇక జేఎంఎం నేతృత్వంలోని మహాగఠబంధన్ మాత్రం తాము అధికారం నిలబెట్టుకుంటామని ధీమాతో ఉంది. ఇక ఈ ఎన్నికల్లో ప్రముఖ నాయకుల భవితవ్యాన్ని నిర్ణయించే కొన్ని స్థానాలపై అందరి దృష్టి నెలకొంది. సీఎం హేమంత్ సోరెన్ బర్హైట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలవగా ఆయన భార్య కల్పనా సోరెన్ గాండే స్థానం నుంచి పోటీ చేశారు. ఇక జార్ఖండ్ బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత అమర్ కుమార్ భౌరి చందన్ కియారి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ధన్వార్ నుంచి బీజేపీ నేత బాబులాల్ మారండి, నాలా నుంచి స్పీకర్ రవీంద్రనాథ్, మహాగామ స్థానం నుంచి కాంగ్రెస్ నేత దీపికా పాండే సింగ్, అలాగే జేఎంఎం నుంచి బీజేపీలోకి వెళ్లినటువంటి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ జాంతారా స్థానం నుంచి పోటీకి దిగారు. ఇక సరాయికెలా నుంచి మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక జార్ఖండ్కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, అక్కడ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా శివ, ఉత్తర భారతదేశంలోనే అత్యధికంగా ఆదివాసీల ప్రాబల్యం ఉన్న రాష్ట్రము, అలాగే దేశంలోనే అత్యధికంగా ఖనిజ సంపదకు నిలయమైన రాష్ట్రం జార్ఖండ్ రాష్ట్రంగా కూడా పేర్కొనవచ్చు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో పాటు ఇండియా కూటములు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 24 జిల్లాలో 5 డివిజన్లు ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 81 అసెంబ్లీ స్థానాలకి ఇక్కడ కూడా ఉదయం 8 గంటల నుంచి కూడా ఎన్నికల ఫలితాలు అనేది కూడా కౌంటింగ్ ప్రారంభమవుతాయి. ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య కూడా పోటీ నెలకొనింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కూడా ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. కౌంటింగ్ కోసం ఇక్కడ కూడా 3 అంచెల భద్రతా ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం, అలాగే కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష ఎన్డీఏ భవిత్యం కూడా తేలనుంది. ఈ ఫలితాలపై 2 కూటముల నేతల్లో కూడా ఆసక్తి నెలకొని ఉంది. 2000 నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలింగ్ సరళి చూస్తే ఈసారి అత్యధికంగా ప్రజలు ఓట్లు వేశారని కూడా చెప్పవచ్చు. రికార్డు స్థాయిలో
67.74% పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు కూడా చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించింది. కౌంటింగ్ సజావుగా సాగేందుకు ప్రతి కౌంటింగ్ టేబుల్ ఒక ఏఆర్ఓను నియమించినట్లు కూడా ఎన్నికల సంఘం తెలిపింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పార్టీ ప్రతినిధుల, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, తర్వాత ఈవీఎంలలో ఓట్లు లెక్కిస్తామని తెలిపారు. 9 గంటల తర్వాత నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం కూడా ఉంది జార్ఖండ్ నుంచి. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో కూడా అక్కడ కూడా ఇండియా కూటమి ఎన్డీఏ అలయన్స్ కి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏకి కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మొగ్గు చూపాయి. దాదాపు 40 నుంచి 48 స్థానాలు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా జార్ఖండ్ లో కూడా ఎన్డీఏ అలయన్స్ కి కూడా మొగ్గు చూపాయి. 9 గంటల తర్వాత నుండి ఫలితాల సరళి కూడా వెలువడే అవకాశం ఉంది. జార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు 13-20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరిగింది. 9 విడతల్లో 43 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా మిగిలిన 38 స్థానాలకు 2 విడతలో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికారిక జేఎంఎం కాంగ్రెస్ కూటమి అలాగే ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం ఎన్నికల బరిలో నిలవగా తిరిగి జార్ఖండ్ సీఎం పీఠం దక్కించుకోవాలని ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు కూడా ఒట్టింది. ఎందుకంటే చెంపై తోరణ్ అని కూడా మాజీ ముఖ్యమంత్రి కూడా కొద్ది రోజుల ముందు కూడా ఢిల్లీలో ఆయన ప్రత్యక్షం అవడము, ఒక ప్రముఖ 5-స్టార్ లో ఉండడము, ఇంకా అప్పట్లో కూడా స్పెక్యులేటివ్ గా నడిచింది. ఆయన బీజేపీలో ఎన్నికల నెల రోజుల ముందు ఆయన కూడా బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారంటూ కూడా విస్తృత స్థాయిలో కూడా చర్చ జరిగింది. మరోవైపు ప్రస్తుతం ఉన్న హేమంత్ సోరెన్ పైన కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు తర్వాత కూడా ఈడీ కేసు నమోదవడము, ఈడీ కూడా ఆయనని విచారించడము, జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు ఎన్నడూ లేని విధంగా కూడా తారస్థాయికి వెళ్లడము, వీటి ఆరోపణలు ప్రత్యారోపణలు, అక్కడ నేరుగా హేమంత్ సోరెన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని డబ్బులు కూడా మారాయి, దాదాపు 1 కోట్ల పైగా కూడా ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం కాబడ్డాయంటూ కూడా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సో ఈ నేపథ్యంలో హోరాహోరీగా కూడా ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కూడా జార్ఖండ్ లో జరిగింది. సో ప్రస్తుతం జార్ఖండ్ కి అయితే ఓవరాల్ గా చూసుకుంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ కూటమికి అధికారికంగా దక్కే అవకాశం ఉందని కూడా అంచనా వేశాయి. జేఎంఎం నేతృత్వంలోని మహాగఠబంధన్ మాత్రము తాము అధికారం నిలబెట్టుకుంటామని కూడా ధీమాతో ఉంది. ఈ ఎన్నికల్లో ప్రముఖ నాయకులు భవిష్యాన్ని నిర్ణయించే కొన్ని స్థానాలపైన కూడా అందరి దృష్టి నెలకొని ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్హైట్ నియోజకవర్గం నుండి బరిలో నిలవగా ఆయన భార్య కల్పన సోరెన్ గాండే స్థానం నుండి పోటీ చేశారు. జార్ఖండ్ బీజేపీ నాయకుడు ప్రతిపక్ష నేత అమర్ కుమార్ బౌరి చందన్ కియారి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ధన్వార్ నుంచి బీజేపీ నేత బాబులాల్ మారెడ్డి, అలాగే నాలా నుంచి స్పీకర్ రవీంద్రనాథ్, మహాగామ స్థానం నుండి కాంగ్రెస్ నేత దీపికా పాండే, అలాగే జేఎంఎం నుంచి బీజేపీలోకి వెళ్లిన హేమంత్ సోరెన్ వలన సీతా సోరెన్ కూడా జాంతారా స్థానం నుండి పోటీకి దిగారు. సరైకేల నుంచి మాజీ సీఎం చెంపై సోరెన్ బీజేపీ అభ్యర్థిగా కూడా పోటీలో ఉన్నారు. సో ఓవరాల్ గా జార్ఖండ్ లో అయితే ప్రస్తుతానికి ఉన్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా బీజేపీకే అన్ని సర్వేలు కూడా సెఫాలజిస్టులు అందరూ కూడా బీజేపీ గెలుస్తుంది అంటూ కూడా, ఎన్డీఏ అలయన్స్ గెలుస్తుంది అంటూ కూడా తెలిపారు. మరి కౌంటింగ్ ప్రారంభమయ్యాక ఓటింగ్ తరలి అయితే బానే జరిగింది. అత్యధికంగా స్థాయిలో కూడా పోలింగ్ పర్సంటేజ్ కూడా నమోదైంది రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి. కానీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది కూడా మనకి ఖచ్చితంగా 9 గంటల తర్వాత తెలిసే అవకాశం ఉంది శివ. అయితే సరిచరణ్, ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జిట్ పోల్సే నిజమై గనక అక్కడ అధికార మార్పిడి జరిగితే జేఎంఎం కూటమికి ఏ అంశాలు ఎక్కువ నష్టపరిచాయి అనుకోవాలి, అలాగే బీజేపీ కూటమికి ఏ అంశాలు ఎక్కువ కలిసి వచ్చాయనుకోవచ్చు? ఒకటి బీజేపీ పర్స్పెక్టివ్ చూస్తే ఇక్కడ కూడా ప్రచారంలో సుస్థిర పాలన గురించే మాట్లాడారు. సబ్కా వికాస్ సబ్కా సాధనతో కూడా సుస్థిర పాలన గురించి మాట్లాడారు. అట్ ది సేమ్ టైం జార్ఖండ్ లో ముందుగా అనుకున్నట్టు నేచురల్ రిసోర్సెస్ ఎక్కువ,
మోస్ట్ ఆఫ్ ది ఆదివాసులకి కూడా ఎంటైర్ నార్త్ స్టేట్స్ లోనే అత్యధికంగా ట్రైబ్స్ ఉండే ఏకైక రాష్ట్రం కూడా జార్ఖండ్. అయితే కొద్ది రోజులుగా కూడా రాంచీ పట్టణ క్యాపిటల్ రాంచీ మాత్రమే డెవలప్ అయింది, మిగతాయి కూడా ఇంకా స్టిల్ కొన్ని రిమోట్ కంట్రోల్ ఏరియాస్ ఉన్నాయి. అలాగే అక్కడ మైనింగ్ కూడా విపరీతంగా ఉంది. సో స్థానికులు ఎవరికి కూడా అక్కడ ఉద్యోగాలు లభించకపోవడము, అందరు కూడా వలసలు వివిధ రాష్ట్రాలకు వలసలు వెళ్ళడము, ముఖ్యంగా కూడా జార్ఖండ్ నుంచి హైదరాబాద్ కి కూడా చాలా మంది వలసలు వచ్చి ఇక్కడ జీవనోపాధి కోసం కూడా పనులు చేసుకుంటున్నారు. సో అట్ ది సేమ్ టైం ప్రస్తుతం ఉన్న జేఎంఎం పైన కూడా కాస్త వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో కొన్ని ఎవరైతే ఉచితాలు ఏవైతే ప్రామిస్ చేశారో వాటికి ఏమైనా ఒకవేళ పబ్లిక్ అట్రాక్ట్ అయ్యి ఓటు వేస్తారు అనేది కూడా అనలిస్టులు చెప్తున్నారు. కానీ వాస్తవికంగా బీజేపీ మాత్రము జార్ఖండ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామంటూ కూడా పదే పదే కూడా చెప్పింది. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని కూడా చాలా క్లియర్ గా కూడా ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ నాయకులు కూడా ప్రచారంలో తెలిపారు. మరి చూడాలి జార్ఖండ్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది. ఓకే, థ్యాంక్ యూ శ్రీచారు.